రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా, ఆదాయం పెరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమల పాత్ర కీలకం. కానీ 5 ఏళ్ల వైకాపా పాలనలో పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కొత్తవి రావడం దేవుడెరుగు. ఉన్న పరిశ్రమలైనా మనుగడ సాగించాయా అంటే అదీ లేదు. పరిశ్రమలకు పొమ్మన లేక పొగబెట్టిన నాటి సీఎం జగన్ రెడ్డి పారిశ్రామిక వాడలను ఏనాడూ పట్టించుకోలేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో వైకాపా పాలనలో కారు చీకట్లు కమ్ముకున్నాయి. కాగా ప్రజాతీర్పుతో అధికారం చేపట్టిన తెదేపా ప్రభుత్వం మల్లవల్లి పారిశ్రామిక వాడను గాడిలో పెట్టేందుకు సిద్దమైంది. ఇందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్న సర్కార్ పరిశ్రమల ఆకర్షణే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామికవాడ ప్రత్యేకతలు, దాని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పారిశ్రామికవాడతో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతంలో విశాఖపట్నంలో నిర్వహించిన పారిశ్రామిక సమ్మిట్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకున్నారని మాజీ వైకాపా మంత్రులు అప్పట్లో గొప్పగా ప్రగల్భాలు పలికారు. మరి ఆ ఒప్పందాలేమయ్యాయో ఎవరికీ తెలియదు. వారు తీసుకొచ్చామంటున్న పెట్టుబడులు ఎక్కడ పెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదు. వైకాపా ప్రభుత్వం పారిశ్రామిక వాడల్ని పూర్తిగా నాశనం చేసిందనేది మాత్రం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్ హయాంలో కొత్త పరిశ్రమలు రావడం దేవుడెరుగు. అప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా మూటాముల్లా సర్దుకుని పోయిన పరిస్థితి. దీంతో రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు నెలకొల్పితే కలిగే ప్రయోజనాలపై ఏమాత్రం అవగాహన లేని జగన్ వాటిని ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ప్రజలు వైకాపా పాలనకు చరమగీతం పాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశ్రామిక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్ని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులతో కలిసి సందర్శించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. అలాగే నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించకుండా ఉన్న పరిశ్రమల యజమానులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారు తమ పరిశ్రమల ద్వారా ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరలా తిరిగి ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రభుత్వం వారికి సపోర్ట్ ఇస్తుందనే నమ్మకంతో ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్ హైదరాబాద్, అవర్ బెంగళూరు, అవర్ కర్ణాటక వగైరా స్టేట్స్ నుంచి వచ్చి చూసుకుంటున్నారు. వాళ్ళు అలా వచ్చి చేస్తే మా గ్రామానికి అభివృద్ధి చెందుతుంది, మా రాష్ట్రానికి కొన్ని వేల మంది ఉద్యోగాలు వస్తాయి. అశోక లేలాండ్, పార్లీజీ, పారామౌంట్ ఇలాంటి ఇండస్ట్రీల్లో ఉద్యోగాలు ఉంటాయి, ఇబ్బంది లేకుండా జరుగుతుంది అని చెప్పి. వాస్తవానికి 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే నాటి తెదేపా ప్రభుత్వం కృష్ణాజిల్లా మల్లవల్లి గ్రామంలో పారిశ్రామిక వాడ నిర్మాణం చేపట్టింది. ఇందుకు 1467 ఎకరాల భూమిని ఏపీఐఐసి సేకరించింది. ఇందులో 100 ఎకరాలను మెగాఫుడ్ పార్కుకు, 57.45 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రాజెక్టులు నిర్మించేందుకు వీలుగా లేఅవుట్ వేసి 13.20 కోట్లతో మౌలిక వసతుల పనులు చేపట్టారు. సుమారు 200 కోట్ల రూపాయలతో ఆహార శుద్ది పరిశ్రమలు నెలకొల్పేలా అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. రహదారులు, మురుగుపారుదల, విద్యుత్, లైటింగ్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల పనులు అధికారులు పూర్తి చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం ఎకరా భూమిని 16.50 లక్షల చొప్పున పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. భూమి విలువ తక్కువగా ఉండటంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుండటంతో పరిశ్రమల స్థాపనకు మొదట్లో పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. అశోక్ లేలాండ్ సంస్థ 75 ఎకరాల్లో బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ నిర్మించింది. హెరిటేజ్ వంటి సంస్థలు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించాయి. జాతీయ రహదారుల సంస్థ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. పార్లే అగ్రో రైల్ నీర్ ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారు. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల సంఘాల ఆధ్వర్యంలో కొన్ని ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు మల్లవల్లి సర్వే నెంబర్ 11లో 1460 ఎకరాలు నిరుపయోగంగా ఉన్నదాన్ని, ప్రజావసరాల కోసం 100 ఎకరాలు ఉంచి 1360 ఎకరాలని మనకి ఇండస్ట్రియల్ క్యారిడర్కి ఇవ్వడం జరిగింది. ఆ టైంలో పరిశ్రమలకి 16.5 లక్షలకే ఎకరా కేటాయించి
వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటం వల్ల దాదాపు 450 కంపెనీలు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. కొన్ని కంపెనీలు స్థాపించడం జరిగింది. ప్రాసెసింగ్ అనేది జరగడం కూడా జరుగుతుంది. కానీ గత 2019-24 మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పరిశ్రమలకు కానీ వాళ్ళకి సరైన ప్రోత్సాహాలు లేకుండా వాళ్ళని వేధించడం, సరైన మౌలిక సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల స్టార్ట్ చేసిన కంపెనీలు కూడా కొన్ని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావడం వల్ల ప్రజల్లో ఒక భరోసా అనేది ఏర్పడింది. నాటి తెదేపా హయాంలో పరిశ్రమలు తరలి రావడంతో ఇంజనీర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలతో పారిశ్రామిక వాడ సందడిగా ఉండేది. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పనుల్లో మల్లవల్లి చుట్టుపక్కల 25 గ్రామాల ప్రజలకు ఉపాధి లభించేది. పరిశ్రమలొస్తున్నాయి, ఇక తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయని గ్రామస్తులు భావించారు. తమ బిడ్డలకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలన్నీ 2019 ప్రభుత్వ మార్పుతో అడియాసలయ్యాయి. వైకాపా అధికారంలోకి రావడంతో మల్లవల్లి పారిశ్రామిక వాడలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ విధంగా పారిశ్రామిక వాడ అంధకారంలోకి వెళ్లింది. అశోక్ లేలాండ్ యూనిట్ పూర్తిస్థాయి అందుబాటులోకి వచ్చినా ఉత్పత్తి ప్రారంభించలేదు. పార్లే అగ్రో, ఇతర పరిశ్రమల పనులు మందగించాయి. లాజిస్టిక్ హబ్ ఊసే లేకుండా పోయింది. మల్లవల్లిలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపులపై వైకాపా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరపడం, కొన్ని సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేయడం తదితర కారణాలతో పరిశ్రమల స్థాపనలో పురోగతి రాలేదు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం ఎకరా భూమిని 16.50 లక్షల చొప్పున పారిశ్రామికవేత్తలకు కేటాయించగా, అదే ఎకరా భూమి ధరను వైకాపా ప్రభుత్వం 79.60 లక్షలకు పెంచింది. ఆ తర్వాత ఎకరా భూమిని 80 లక్షలకు పారిశ్రామికవేత్తలకు కేటాయించింది. దీంతో పారిశ్రామికవేత్తలు మల్లవల్లిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. మల్లవల్లిలోని పారిశ్రామిక వాడలో ఇంకా 300 ఎకరాలకు పైగా భూమి కేటాయింపులు లేక మిగిలిపోయింది. కేటాయించిన భూముల్లోనూ పరిశ్రమలు నెలకొల్పకపోవడంతో ఆ స్థలాలు పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. వైకాపా పాలనలో పూర్తిగా నిర్వీర్యమైన మల్లవల్లి పారిశ్రామిక వాడను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఉత్పత్తులు ప్రారంభించేలా చేయడంతో పాటు పోయిన పరిశ్రమల్ని కూడా తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాధికారులు వివరిస్తున్నారు. కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వారు చెబుతున్నారు. కాగా పారిశ్రామిక వాడ నిర్మాణ సమయంలో దాదాపు 30,000 మంది వివిధ పనులు చేసేవారని, ఇప్పుడు 3,000 నుంచి 5,000 మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు. మరి గత ప్రభుత్వం ఈ కంపెనీలని పట్టించుకోకుండా రేటు కూడా పెంచేసి చంద్రబాబు గారి టైంలో 16,000 ఇచ్చినప్పుడు చాలా కంపెనీలు ఆసక్తికరంగా వచ్చి ఇక్కడ కంపెనీలు స్టార్ట్ చేయడానికి ముందుకొచ్చారు. మరి ప్రభుత్వం మారేసరికి వీళ్ళు ఉన్నట్టుండి 85 లక్షలకు ఎంతకో పెంచారనే పాటికి వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోవటం, దీంట్లో పురోగతిలో చాలా ఆలస్యం జరగటం, కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కంపెనీలు కూడా వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం రావడం అనేది సుపరిణామం అనుకుంటున్నాం మా ప్రాంతానికి, అలానే ఇండస్ట్రియల్ కారిడార్ కూడా. అంతర్గత రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ఏర్పాటు సహా పారిశ్రామిక వాడకు రాజమార్గంగా ఉండేలా 3.9 కిలోమీటర్ల మేర 150 అడుగుల వెడల్పుతో 5 ఏళ్ల కిందటే రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రధానంగా నీటి సమస్యను పరిష్కరించాలని, అలాగే పారిశ్రామిక వాడ వద్ద ఇరువైపులా ప్రధాన ద్వారాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే భూముల ధరలపై కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి భరత్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ధర తగ్గించేలా చూస్తామని అంటున్నారు. ఒకటి మేజర్ కన్స్ట్రెయింట్ ఏమంటే, ఇండస్ట్రీస్ కొత్తగా రావాలంటే బయట దాదాపు 40 లక్షలు 45 లక్షలకు ల్యాండ్ దొరుకుతుంది పర్ ఎకర్. ఇక్కడ 85 లాక్స్ అంటే ఎవరు వస్తారు? ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా సూపర్ గా డెవలప్ చేశారా అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. సో మనము కొద్దిగా రీజనబుల్ గా వర్కౌట్ చేసి, ప్లస్ ఇంకోటి ఇది ఏదో రియల్ ఎస్టేట్ అనేది కాకుండా ఇండస్ట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఏదో ల్యాండ్ తీసుకొని రియల్ ఎస్టేట్ గా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం, అంటే ఏమైతే డిపిఆర్ ఇచ్చి ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తే దానికి అక్కడ ఉండే లోకల్స్ కి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, డెవలప్ అయ్యేదానికి ఉంటుంది, స్టేట్ కూడా
మనం ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఇండస్ట్రీస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడి కొన్ని వాళ్ళు సూచనలు చెప్పడం జరిగింది. దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసే దాంట్లో ముందుకు తీసుకుపోతాం. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ మూసేసిన పరిస్థితి, నేను అశోక్ లేలాండ్ ప్రతినిధి కూడా నేను కలిసా, వాళ్ళు రీఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు, జూలై 1st వీక్ ఆర్ 2nd వీక్ ఓపెన్ చేస్తామని చెప్పారు. మొన్న మీటింగ్ 24 మంది ఇండస్ట్రీస్తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా సిక్ యూనిట్లతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి కొందరు పారిశ్రామికవేత్తలు మొన్న 3 రోజుల క్రితం దాదాపు 30 మంది వచ్చి ఈ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు కోర్టుకు వెళ్ళి పరిశీలిస్తే వాళ్ళు ఇండస్ట్రీలు రెడీ స్టార్ట్ చేస్తామని రెడీగా చెప్తున్నారు. నేను ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చానో నా మార్క్ చూపిస్తాను, 15,000 మంది నుంచి 20,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే దిశగా పనిచేస్తానని. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్కి ఏపీలోనే బిగ్గెస్ట్ కారిడార్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది భౌగోళికంగా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో పెద్ద పారిశ్రామిక కారిడార్ గా తీర్చిదిద్దడంలో ఏమాత్రం సందేహం లేదు. మల్లవల్లి వీరపనేని పారిశ్రామిక వాడల్ని మరింత అభివృద్ధి చేసేందుకు వాటి చుట్టూ ప్రహరీ నిర్మించాలని మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక వాడలో పచ్చదనం ఏర్పాటు చేయాలని సూచించారు. వైకాపా పాలనలో 5 ఏళ్లలో అభివృద్ధికి దూరంగా ఉన్న పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం వేస్తున్న అడుగులతో అటు పారిశ్రామికవేత్తలు, ఇటు కృష్ణా జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు ఇక్కడికే వస్తే తమ బిడ్డలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.